షర్మిలమ్మ ఖమ్మం రావడం తెలంగాణ ప్రజలు తీసుకున్న అదృష్టం. షర్మిలమ్మ సీఎంగా చూడాలని ఆడవాళ్ళ కోరిక. రాజన్న పెట్టిన పథకం రావాలి అంటే రాజన్న రాజ్యం మళ్ళీ రావాలి. ఉచిత సేవ, ఆరోగ్యశ్రీ పథకము, అరుదైన వైద్యం కావాలి అని ప్రతి మహిళ కూడా ఇంటింటికి ఇంటి మహిళలుగా ఉండాలి అని కోరుకోకుండా డ్వాక్రా గ్రూపులు పెట్టి ప్రతి ఆడవాళ్ళు వాళ్ళ జీవిత విధానం మీద డ్వాక్రా గ్రూపుల మీద నిలబడేటట్టు చేసిన ఏకైక వ్యక్తి రాజన్న. మళ్ళీ రాజన్న రాజ్యం రావాలి అంటే షర్మిలక్ష్మి సీఎంగా చూడాలి. మళ్ళీ రాజన్న రాజ్యం రావాలి, రాజన్న పెట్టిన పథకాలు రావాలి. మళ్ళీ రాజన్న రాజ్యంలో కూడా ఉచిత సేవ కానీ మహిళలు ఒంటరిగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడగలిగే చేసే వ్యక్తి కూడా రాజశేఖర రెడ్డి గారిని చూశాము. నక్షత్రాల సూర్యుడైనా కానీ మనం చూసిన ఏకైక వ్యక్తి కూడా రాజశేఖర రెడ్డి గారే. సీఎం రాజశేఖర రెడ్డి గారు చేసిన పథకాలు రావాలి అంటే రాజన్న రాజ్యం రావాలి. ఎందుకంటే ముందు షర్మిలమ్మ సీఎంగా మంత్రిగా సీఎంగా రావడం అనేది మన అదృష్టం. ఆడవాళ్ళకి ఎక్కువ బలాన్ని ఇస్తుంది. ఆడవాళ్ళు గడప గడప తాళాలేసి అందరు మరి ఇంటికి సంకల్ప సభను విజయవంతం చేయాలని కోరుతున్నాను. ఆడవాళ్ళ పాత్ర ఎక్కువగా పోషించాలని కోరుతున్నాను. మనకైతే ఆంధ్రాలో జరిగే కూడా నవరత్నాల పథకాలు కూడా అన్నీ మనకి తెలంగాణలో జరగాలి అంటే షర్మిలక్క ద్వారానే సాధ్యం. 9వ తారీఖు జరిగే సంకల్ప సభను విజయవంతం చేయాలని మహిళలను కోరుతున్నాను. ఎక్కువ మహిళలుగా వచ్చి మహిళా సంకల్ప సభయాత్రలాగా మహిళలాగా నిరూపించుకొని మహిళా యాత్రను విజయవంతం చేయాలని కోరుతున్నాను.